ఎవడైనా ఒక దొంగల ముఠాకి సహకరించేవాడు ఉంటే వాడిని కఠినంగా శిక్షిస్తారు. పోలీసే దొంగల ముఠాకి సహకరిస్తే అయినా కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అది ఒక చట్టం. ఆ చట్ట ప్రకారం రాజ్యానికి శక్తి ఉంటుంది. కానీ రాజ్యమే ఉగ్రవాదాన్ని చేస్తే ఏం చేయాలి? పాకిస్తాన్ సజీవ సాక్ష్యం. మొదట నడుస్తుంది, రాజ్యమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ఒక దశకు వచ్చేటప్పటికి ఇప్పుడు అదే పాకిస్తాన్, అదే ఉగ్రవాద పెంపుడు దేశంగా ప్రపంచం నుండి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మాట అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ అలాంటి రాజ్య దరిద్రం ఇరాన్ది. తనే ఉగ్రవాద సంస్థని ప్రోత్సహిస్తుంది. యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులకి, ఇరాక్లో ఉన్నటువంటి తీవ్రవాదులకి మద్దతు ఇచ్చేది అదే, సహకరించేది అదే, ఆయుధాలు అందించేది అదే. అక్కడ హౌతీల మీద అటాక్కి సంబంధించి సౌదీ అరేబియా చూసుకుంటోంది. అక్కడ మరొక వైపున ఈ యెమెన్కి పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని రష్యా చైనాల నుండి తన దేశ భద్రతా అవసరాల కోసమని కొనుక్కున్నటువంటి ఆయుధాలు, దానికి బదులుగా ఆయిల్ ఆయా దేశాలకు ఇచ్చి ఆయిల్కు బదులుగా ఆయుధాలు కొనుక్కుని ఆ ఆయుధాలని హమాస్ తీవ్రవాదులకి, హౌతీ తీవ్రవాదులకి పంపిస్తోంది. ఆ విషయం తాజాగా ఒక నౌకని పట్టుకున్నటువంటి అమెరికా తేల్చింది. అది అందులో చేపలు పట్టేటువంటి నౌకలలో తీసుకుపోయి ఈ పని చేస్తున్నారన్నటువంటి విషయం తేల్చిన తర్వాత ఇప్పుడు ఇరాన్కి సంబంధించి ఏ బోట్లనైనా సరే అది అనుమానిస్తోంది. లేటెస్ట్గా జరిగింది ఏంటంటే, యుఎస్ కోస్ట్ గార్డ్ షిప్ ఫైర్డ్ అబౌట్ 30 వేరింగ్ షార్ట్స్ ఆఫ్టర్ 13 వెసల్స్ ఫ్రమ్ ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ కేమ్ క్లోజ్ టు ఇట్ అండ్ అదర్ అమెరికన్ నేవీ వెసల్స్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. హార్ముజ్ జలసంధి దగ్గర దాదాపుగా 13 చేపల పడవలకి ఇరాన్ సంబంధించినటువంటి రెవల్యూషనరీ కోర్ట్ గార్డ్స్ వెంట ఉండి తీసుకువెళ్తుండేటప్పటికి 30 వార్నింగ్ కాల్పులు జరిపి ఆపింది అమెరికా. మరి వాటిట్లలో ఏం తేలుతుందో చూడాల్సింది.